గచ్చిబౌలి డివిజన్లో గెలిచిన 6 నెలల నుంచి బీజేపీ పార్టీ తరఫున ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను. అది జీర్ణించుకోలేని స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ అధికారులను బెదిరించడం, ట్రాన్స్ఫర్ చేయించడం మంచి పద్ధతి కాదని, ముఖ్యంగా నా డివిజన్ గచ్చిబౌలిలో జరిగే కార్యక్రమాలకు స్థానిక కార్పొరేటర్గా నేనున్న ప్రోటోకాల్ పాటించకుండా ఇతర డివిజన్ కార్పొరేటర్లు వచ్చి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం సిగ్గు చేయటం నిలదీశారు. ఇక నుంచి నా డివిజన్లో ఏ కార్యక్రమం జరిగినా నా అనుమతి తీసుకోవాలని, ప్రజలకు న్యాయం చేసే విధంగా ముందుకు సాగాలని, ప్రతి ప్రోగ్రాంకు ప్రోటోకాల్ పాటించాలని, టీఆర్ఎస్ కార్యకర్తల మాటలు విని ఎమ్మెల్యే తప్పుదోవ అనడం సరికాదని అన్నారు. అర్హులందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తామని నిన్నే ప్రకటించడం ఈరోజు నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అదేవిధంగా ఈరోజు కాన్స్టిట్యున్సీ ప్రోగ్రామ్, కాన్స్టిట్యున్సీలో అంటే 10 కార్పొరేటర్ సమాచారం ఇవ్వాలి. ఎమ్మెల్యే గారు ఇచ్చినప్పుడు మిగతా కార్పొరేటర్ అందరూ కూడా సమాచారం ఇచ్చి మీ ప్రోగ్రామ్ చేయాలి. ఎందుకంటే గచ్చిబౌలి డివిజన్లో కూడా ఓట్లు వేస్తేనే మీరు కూడా ఎమ్మెల్యేగా గెలిచి రావడం. సరే, మరి 9 మంది కార్పొరేటర్లకు మీరు చెప్తారు, ఎమ్మెల్యే గారు చెప్తారు, ఎమ్మెల్యే గారు ఫోటోలు పెడతారు, మీరు ప్రోటోకాల్ పాటించకుండా నాకు మాత్రం గచ్చిబౌలి డివిజన్లో కార్పొరేటర్కి సమాచారం ఇవ్వలేదు. మాజీ కార్పొరేటర్కి సమాచారం ఉంటుంది, ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలకు సమాచారం ఉంటుంది. కానీ ఒక కార్పొరేటర్గా 60,000 మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేను ప్రజాప్రతినిధిగా ఉండి నాకు ఇప్పటికీ 6 నుంచి అన్ని అవమానాలు జరుగుతున్నాయి. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి. మా పార్టీలో 47 మంది కార్పొరేటర్ ఉన్నారు. మేము గతంలో కూడా చెప్పాము, మన వర్చువల్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏమన్నా మీటింగ్ అయినప్పుడు ఖచ్చితంగా ఈ విషయాన్ని టేకప్ చేద్దామని మేము అనుకునే సమయంలో ఇంకా కూడా ఓక్యతను చూస్తూ ఉంటే వీళ్ళు ఇనే పరిస్థితులు ఎవరు కూడా లేరు. అధికారంలో టీఆర్ఎస్ పార్టీ తొత్తులకు వ్యవహరిస్తూ ఉన్నారు, క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే అధికారులు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, నాకు కూడా సహకరిస్తూ ఉన్నారు. నా పేరు చెప్పి సహకరిస్తున్నారంటే వాళ్ళ మీద టార్గెట్ పెట్టడం, ట్రాన్స్ఫర్లు చేపించడం, పోలీస్ అధికారులు బెదిరించడం, ఎట్టి పరిస్థితులు కూడా గంగాధర్ రెడ్డికి మీరు సహకారం చేస్తే మీ పోస్టింగ్లు ఊడతాయనే ఈ బెదిరింపులకు అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎమ్మెల్యే గారంటే నాకు కూడా గౌరవమే. ఒక స్థానిక ప్రజాప్రతినిధి 6 లక్షల మంది ఓట్లు వేస్తే మేము ఎమ్మెల్యే అయ్యిడ, మేము కూడా మీకు సహకరిస్తున్నాం. మా డివిజన్లో వచ్చిన ప్రతిసారి మీకు కూడా స్వాగతం పలుకుతున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తాం. మీరు అండి నాకు కూడా చెప్పండి, సహకరిస్తాం. అంతేగాని గంగాధర్ రెడ్డిని ఒక వ్యక్తిని టార్గెట్ పెట్టి ఈ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఎట్టి పట్టుకు ఎదగలేయకూడదని అయితే మీరు పనిచేస్తున్నారో అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు మీ ప్రెస్ సోదరుల ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో గత 6 నెలల నుంచి నేను ఇది కూడా ఇంకో విషయం చెప్తున్నాను, గోపాలపల్లిలో 1,60,000 రూపాయలతోటి ఒక 20% నేను జోన్ల మీ ఆఫీసర్ దగ్గర పోయి నేను కాన్స్టిట్యున్సీలో ఈ డివిజన్లో గచ్చిబౌలి డివిజన్లో గోపాలపల్లి నా సొంత విలేజ్, ఇది ఇక్కడ ఫస్ట్ నా మొదట ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తానని జోన్ కమిషనర్ గారికి 20-30 లీటర్లు ఇస్తే 1,60,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. సరే, శాంక్షన్ అయింది, వర్క్ మొదలైంది, కనీసం కొబ్బరికాయ కూడా లేదు. నేను చాలాసార్లు విజ్ఞప్తి చేశాను సార్, ఒక కార్పొరేటర్గా స్థానికంగా ఉన్నటువంటి నా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు మొట్టమొదటిగా ఒక ఇనాగ్రేషన్ పెడతాం సార్, మీరు కూడా కొబ్బరికాయ కొట్టండి, మీ పేరు కూడా ఉంటుంది, నాకు మంచి పేరు వస్తుంది సార్ అంటే కూడా ఎక్కడ గంగాధర్ రెడ్డికి పేరు వస్తుందో అని ఇనాగ్రేషన్ పెట్టట్లేదు. నానక్రామ్ కూడా విషయం 30 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది, ఇలా మీకు చెప్తున్న వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సరే, పబ్లిక్ గురించి నేను కొబ్బరికాయ కొట్టకుండా పర్వాలేదు, పబ్లిక్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ప్రజలకు ఉపయోగపడుతుందంటే సరే, నాకు ఇనాగ్రేషన్ లేకున్నా సరే, కొబ్బరికాయ కొట్టకున్నా సరే అని వదిలేస్తే ఇలా వర్క్ కంప్లీట్ అయిపోయింది, అది కూడా ఇనాగ్రేషన్ పెట్టట్లేదు.